पापा कॉफी। ఏడుపుకి కారణం ఉంటుంది కానీ నవ్వుకి పెద్దగా కారణం ఉండదు పాపా, నువ్వు కాఫీ తాగు. ఏంటి బాబు డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు? నథింగ్ పాపా, నువ్వు కాఫీ తాగు. నౌ చేంజ్ నీ ఫేస్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చేంజ్ నా మొహంలో రాదు, నా బతుకులో రాదు. నువ్వు కాఫీ తాగు పాపా. లేదు బాబు, ఏదో ఫీల్ అవుతున్నా. వాట్ హ్యాపెండ్? అక్క ఏమైనా ఫోన్ చేసి తిట్టిందా? ఆమె నన్ను ఎందుకు తిడుతుంది? నువ్వు తాగు. ఓకే బాబు, ఏంటిది కాఫీ కోల్డ్ గా ఉంది, వెళ్ళి హాట్ కాఫీ తీసుకోండిరా. అక్కడ నుంచి కాఫీ తాగు తాగని పిచ్చిన ఎలాగా అరుస్తుంటే నువ్వు తాగావా? మరి చల్లగానే అవుతుంది. మరి ఏమైంది బాబుకి? వాట్ హ్యాపెండ్? హలో, ఎవరు? సూరమ్మ తనా? పాపా పాపా. ఏంటి బాబు? నేను కొంచెం బయటికి వెళ్ళొస్తా. బాయ్ బాబు. ఎవరో మా ఆంటీ అంట ఫోన్ చేసింది పాపా. ఆంటీయా? నీకు ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారా బాబు? నాకు అదే అర్థం కావట్లేదు పాపా. అదే చూసొద్దామని. పద, నేను వస్తాను. సూరమ్మ తన్న పేరే ఊర మాసలాగా ఉంది. ఇప్పుడు పాపను తీసుకెళ్తే ఆ బాణామతి కూడా నిజంగా నీ చుట్టమే ఉంటుంది. అబ్బు, ఏంటి బాబు థింక్ చేస్తున్నావు? ఇంకా పాడా? ఏం లేదు పాపా. వాట్ ఇస్ పాడా? దానికి అర్థం ఉండదు పాపా, ఏదో ఫ్లోలో వచ్చేస్తుంటాయి అంతే. ఐ సీ. ఓకే, మీ ఆంటీని చూడడానికి వెళ్దాం, లెట్స్ గో. వద్దు పాపా. వై? నేను అసలు ముందు తను మా ఆంటీనో లేకపోతే ఫేక్ కాల్ చేశారో కనుక్కొని వస్తా, అప్పుడు మనం వెళ్ళడము లేదా తల్లి మన ఇంటికి తీసుకురావడమో చేద్దాం. ఓకే, మరి నేను వెళ్ళొస్తా పాపా. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడికే వస్తారంది. సూరమ్మత్త ఎవరో గుర్తు రావట్లేదే. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఓసారి చూసి వెళ్తాను రా అంది. ఇప్పుడు ఇంటికి వస్తే పాప ముందు పరుగు పోతుందని ఈ ముసల్దాని కోసం ఇంత దూరం వచ్చా. ఏదో రెండు మాటలు మాట్లాడి పంపించేస్తా. ఏది? గుర్తు రావట్లాగ్గరాల లాక్ల దగ్గర బియ్యం రావులు గుర్తున్నాడా? బియ్యం బియ్యం అంటూ వీధులు అమ్మేవాడు. బాగానే గుర్తుంది. ఆ బియ్యం రావులు కొట్టాను కా, మా ఇంట్లో మీరందరూ నేల బండ కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు కదా. నువ్వే కదరా బాబుగా, పాప మేడంతో ఇవన్నీ చెప్పింది. లేకపోతే నీ ఫ్లాష్ బ్యాక్ గురించి నాకేం తెలుసు? మీరు ఆడుకున్న ఇల్లు నాదేరా, మంచినీళ్ళు తాగడానికి వచ్చేవాడే కదా. గుర్తొచ్చింది సురమత. మీ మా నన్ను కొడతా ఉంటే పెద్దయ్యాక నేను కూడా నా పిల్లాన్ని కొడతా అనేవాడివిరా పడవా. ఇప్పుడు నేను తనులు తింటున్నాను తెలిస్తే ఏమంటుందో. ఊరికే అలచల్ల పడతానా? పరగ్గా ఉన్నావేట్రా. అవునవును, ఎదురు సెవులు చూపించు. ఎందుకో చెప్పింది చేరాయ్యో, ఇన్ని కష్టాల్లో ఉన్నావా? నీకెలా తెలుసు నేను కష్టాల్లో ఉన్నానని? నీ చెవులు చెప్తున్నాయిరా. నీ బొంద చెవులో గుబులు తప్ప కష్టాలు ఉండవు. పెద్దదాన్ని నీకు తెలుసా నాకు తెలుసా? నీ పిల్ల నీకంటే పొడువు కదా. అవునా కాదా? నీకెలా తెలుసత్తా? నీ చెవు చెప్తుందిరా. ఏది ఆచే చూపు. నేను కీలు బొమ్మలు చేసి ఆడుస్తుంది కదా, తలు పక్కరా ఎర్రి నాకన్నా. పద మీ ఇంటికి వెళ్దాం, నీ చేత లంబు పూజ చేయించాలి. అంటే? అంటే ఏముందిరా, పొడుగు పిల్ల ఉంటే అన్ని కష్టాలే. నిన్ను ఇంట్లో కుక్క పిల్ల కూడా లెక్క చేయదు. ప్రస్తుతం నా పరిస్థితి అదేలే. నిన్నందరూ మహారాజులా చూడాలంటే
లంబు పూజ చేయాల్సిందే. అయితే పదట చిన్నప్పటి నుంచి ఇంతే, లేడికి లేచిందే పరుగు. ఇదిగో ఇంట్లో 30 ఏళ్ల లోప ఆడపిల్లలు ఉండకూడదు. నేను కాక ఇంట్లో ముగ్గురే ఉండాలి. నువ్వు ఎత్తు పీట మీద నిలబడి నీ పెళ్ళంతో ఫోటో దిగి పటం కట్టించు. ఆ తర్వాత కొన్ని పూజలు చేయాలి, అప్పుడు అందరూ నీ గుప్పెట్లో ఉంటారు. అలాగే వెళ్దాం గారి అత్త, ఇంట్లో మా కోడలుంది, దాన్ని బయటికి పంపించేస్తా. నీ కోడలు ఎట్టాంటిదిరా? అదో తింగరలే అత్త. ఎందుకు కొట్టావు? తర్వాత చెప్తాలే గాని, ముందు నువ్వు వెళ్ళి దాన్ని పంపించేయి. నీ పెళ్ళంతా కూడా చెప్పు నేను వస్తున్నానని. చెప్పను, మా అత్తమని చెప్పను. సరే ఏదో ఒకటి సావు, మీ ఇల్లు చూపించి నన్ను పేరు చేయనదులు. అలాగే అత్త, కూర్చో, చక్కగా ఎక్కి కూర్చో, నెమ్మదిగా నెమ్మదిగా. లంబు పూజ చేయించి అందరినీ గ్రిప్ లో పెట్టుకుంటా. లలలు లలలు లల, పాపని గ్రిప్ లో పెట్టుకోవడానికి పూజ చేస్తున్నామంటే ఎగిరెగిరి కొడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రివర్స్ లో వెళ్దాం. పాపా పాపా, ఎవరంట బాబు? రిలేషన్ కాదు గానీ అలాంటిది అనుకో. అలాంటిదే అంటే దగ్గర దగ్గర రిలేషన్ అని. దగ్గర దగ్గర అబ్బా రిలేషన్లే పాపా, అవన్నీ తర్వాత. నాకు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది పాపా. వై బాబు? మా అత్తని చెప్పాను కదా, ఆవిడ చెవి చూసి ఫ్యూచర్ చెప్తుంది. ఇస్ ఇట్? ఎస్ పాపా. మరి నీ చెవి చూసి ఏం ఫ్యూచర్ చెప్పింది? నువ్వు బతకమని చెప్పింది. ఎస్ పాపా, నువ్వు నాకంటే హైట్ కదా. హస్బెండ్ ఎప్పుడు వైఫ్ కంటే హైటే ఉండాలంట, లేకపోతే హైట్ ఉన్న వైఫ్ కి లైఫ్ రిస్క్ అంట. రియల్లీ? అవును పాపా, అందుకే మన చేత కొన్ని పూజలు చేస్తారంది. ఓ ఐ సీ. ఇప్పుడు మనం అర్జెంటుగా నందిని బయటికి పంపించాలి, గిరిని మాత్రం ఇక్కడే ఉంచాలి. ఎందుకు బాబు? ఎందుకంటే అదే విషయం. ఓకే లెట్స్ గో బాబు, కమ్ ఆన్. హలో, కలంజలి షోరూమా? నేను నందిని గారి కోడల్ని నందిని మాట్లాడుతున్నాను. మంచి డ్రెస్సులు చీరలు రెడీ చేసి పెట్టండి. ఎదిలు, నా దగ్గర డబ్బు లేవు. లేటెస్ట్ వెరైటీలని పక్కన పెట్టేయండి, ఓకేనా? ఏయ్ చెప్తుంటే వినమండి బ్రదర్, దీని మాటలేం పట్టించుకోకండి, సారీ. బాబుగా నా కెపాసిటీ తెలుసు కూడా ఇంకా డబ్బు లేవంటావేంట్రా? చూడుదిలు, పాప వాళ్ళు ఇవ్వలేదే అనుకో. అనుకోను, చచ్చినట్టు ఇస్తారు. ఆ బాబు గారు సూరమత్తు కోసమైనా ఇస్తారు. నాకు నమ్మకం లేదు. నాకుంది. నా మాట విందిల్లు, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఏ ఏంట్రా, 50,000 పెట్టి నాకు బట్టలు కొనలేవా? వీడు అంటున్నాడు బాబు సార్. ఏ గిరి, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ బేబీ, నేను నీకు డ్రెస్సెస్ కొనిస్తాను. అవును బేబీ, వీడొక వేస్ట్ వేలో. నీకెంత కావాలి చెప్పు, 100,000 సరిపోతుందా? సరిపోవు, 2,00,000 కావాలంటుంది. ఇస్తావా? ష్యూర్ ఇస్తాను. ఏ ఇష్యూలో నో కాంప్రమైజ్. బాగా చెప్పావు పాప. ఇదిగో పిన్ నెంబరు, ఫోన్లో ఫీడ్ చేసుకో. 1724. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో బంగారం. వద్దులేండి బాబు సార్, బాబు కోపం వస్తుంది. వాడి బొంద. బాబు నీకు తర్వాత చెప్తా పాప, తీసుకో బేబీ. తీసుకో పద, నేను 2 షర్ట్లు కొనుక్కుంటా. కామోష్, నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ ఇంట్లో ముగ్గురు ఉండాలి. ముగ్గురు బాబు సార్, ఏమవుతుంది మేడం? నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండాలి. సర్లే బాబా, నీ షర్ట్స్ కూడా నేను తీసుకొస్తానులే. ప్లెయిన్ తీసుకురా, చెక్స్ తీసుకురా. ప్లెయిన్ తీసుకురా. పళ్ళు తీసుకురా, కాటన్ తీసుకురా. కాటన్ బెటర్. ఫుల్ స్లీవ్స్ తీసుకురా. హాఫ్ స్లీవ్స్. అమ్మా ఫుల్ రెడ్ ఏదో ఒకటి తీసురా అమ్మా, ముందు బయలుదేరు. అలాగే చీర మార్చుకొని. నాట్ నెసెసరీ, అవసరం లేదు బేబీ. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సరే, థాంక్యూ బాబు సార్. థాంక్యూ పాప మేడం. ఓకే బై బాబా. ఎందుకు కొట్టింది? అది ఎప్పుడు అంతేలండి. యా యూర్ రైట్. రే బాబుగా చెప్పతా, ఈ ఫోటో వంకే తీక్షణంగా 2 నిమిషాలు చూసి పక్కకెళ్ళి కావాలని కింద పడు. కావాలని కాదతా, రోజు నడుస్తూనే పడుతుంటాను. వెరీ గుడ్ థాంక్స్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఏదో ప్రశ్న లేకు, చెప్పింది చెయ్యి. చేస్తే ఏమవుద్ది? నీ పెళ్ళం మీద పట్టు దొరుకుతుంది. ఓకే.
చూస్తున్నారు బిడ్డా నువ్వు చూడకూడదు దూరం దూరం ఓకే ఓకే సారీ ఇక్కడ వెళ్ళి కింద పడు పడితే జై ఆ ఓకే ఓకే ఏ పక్కా దగ్గర పాపా ఓ మై గాడ్ గెట్ అప్ బాబు సురమత సురమత నేను ఎప్పుడు పడిపోయినా నీచంగా చూసేదే కానీ ఎప్పుడూ లేపలేదు అదేరా మరి సూరమ్మత్ అంటే ఇంకేం చేయాలో చెప్పత్తా చెప్తా రేకు రెదవా వెళ్ళి పొడగాటి స్టోల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు సూరమ్మత్త ఇక దిగుతానే ప్లీజ్ యా నవరా దిగుతాడంట దిగుతాడంట బిడ్డ దిగుతాడంట నువ్వు వెళ్ళిసిన మంచి లాటరా ఓకే మామీ ఇప్పుడు నువ్వు దిగి కింద పడు నీ పెళ్ళా లేపితే ఇక నువ్వు కూర్చోనక్కర్లేదు ఏంటి అట్టాగే దిగుతా వేగిరి కొంచెం సాయం పట్రా ఎవరి సాయం లేకుండానే దిగు మామీ ఇదిగో వాచ్ మామీ వాట్ హ్యాపెండ్ ఎందుకు వాచ్ పోసారు మచ్చిల్లిమ్మంటే వేణులు చవిందే నువ్వే కథ చెప్పావు మమ్మీ కాసే నీళ్లు తీసుకొని రమ్మని అందుకే వాటర్ బాయిల్ చేసి తీసుకొని వచ్చాను అర్థం కావాల్సినవి అర్థం కావు ఎవరికి అర్థం కానివి దీనికి అర్థం అవుతాయి నీ మొహం కాసిన నీళ్ళు అంటే కొన్ని నీళ్ళు అని అర్థం వేణులు కాదు ఓకే మామీ కోల్డ్ వాటర్ తీసుకుని వస్తాను కింద పడ్డ నన్ను కనీసం చూడకుండా దాటుకుంటూ వెళ్ళిందంటే పవర్ తగ్గిందన్నమాట అంటే మళ్ళీ స్టూల్ ఎక్కాలా ఎక్కుతా చూసావా నీ వైపు టిక్కి కూడా చూడలేదు అవును ఇప్పుడు స్టూల్ ఎక్కే ముందు 20 గుంజీలు తీయి ఎందుకు మధ్యలో దిగావుగా శిక్ష తీ సరే మామీ బాబు ఏంటిది వై దిస్ పనిష్మెంట్ స్టూల్ దిగాడు కదా మేడం అందుకే ఓ ఐ సీ ఓకే క్యారీ ఆన్ బాబు చిన్నప్పుడు ఎప్పుడో తీసా కాళ్ళు లాగుతున్నాయి చాలా రా బాబుగా స్టూల్ ఎక్కు అత్త బోన్ చేసా కూర్చుంటా నో బాబు నువ్వే కదా చెప్పావు స్ట్రిక్ట్ గా చేయాలని సో యు డు పాపా హంగ్రీ పాపా ఇలా కూర్చోవడం నా వల్ల కావట్లా అసలు 50 గుంజులు తీసారేమో కాళ్ళు లాగేస్తున్నాయి నో ప్రాబ్లం మామీ మీరు లంచ్ చేస్తారా ఐ మీన్ భోజనం చేస్తారా నా సంగ తర్వాత ముందు ఈడి సంగ చూద్దాం రే వెళ్ళి కర్ర తీసుకురారా కొంప తీసి కర్రతో బాదుద్దా ఏంటి అలా చూద్దామేంట్రా ఎల్లు రే 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 ఆ కర్ర చివరన అటుపడి గుచ్చి తీసుకురా అలాగే వై మామీ చెప్తా బంగారు ఓకే థ్యాంక్స్ సురేబా మమ్మీ ఇప్పుడు మాకు ఫుల్ గ్రిప్ వస్తుంది ఆ బేబీ మమ్మల్ని ఏం చేయలేదు ఇదిగో బాబుగా అటుపడి తొక్కతో తిను తొక్కతోనా సరే అయితే దిగు బాబు ఈట్ ఎరా బాబుగా తినవా తినవా ఏంద్రా అట్ట సుత్తున్నారు నా మొహన్ ఎవరు బొమ్మలాడుతున్నాయా బాబు గన్ను గన్న గన్నెందుకే బిడ్డ వాట్ ఇస్ దిస్